సత్తెనపల్లి నియోజకవర్గం నకరికల్ మండల కేంద్రంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పర్యటించారు. ఈ నెల 26న నకరికల్లో సీఎం పర్యటన నేపథ్యంలో ఇరిగేషన్, రెవెన్యూ, ఎన్ఎస్పీ అధికారులతో కలిసి ఏపీ స్పీకర్ శివప్రసాదరావు యువనేత డాక్టర్ కోడెల శివరాం నకరికల్లో స్థలాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గోదావరి పెన్న అనుసంధానంలో భాగంగా హరిచందాపురం వద్ద నుండి లిఫ్ట్ ద్వారా పల్నాడు, దర్శి, అద్దంకి, మార్కాపురం ప్రాంతాలకు నీటి సరఫరా స్కీమ్ని నకరికల్లు వద్ద ఈ నెల 26న శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. 6,000 కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టు పూర్తయితే సాగర్ కుడికాలువ ఆయకట్టు సైతం గోదావరి నీళ్లతో పంటలు పండించుకోవచ్చని అన్నారు. సాగర్ కుడికాలువ రైతాంగానికి మహర్దశ రాబోతుందని, గత 4 సంవత్సరాల నుంచి నీళ్లు లేక రైతులు ఇబ్బందులు పడ్డారని అన్నారు. గత సంవత్సరం సీఎం ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి నీళ్లు ఇవ్వడంతో పంటలు పండించుకున్నారని తెలిపారు.